హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గోంగూరతోనే సూపర్గా ఉండే రెసిపీ చేశాను, చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి కానీ, బగారాలోకి కానీ, పులావులోకి కానీ, పుష్కాలకు కానీ, దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీనికి ముందుగా మనం ఎలా చేయాలో చూద్దామా. నేనైతే నాటు గోంగూర తీసుకుని వచ్చాను. ఇది స్వయంగా మా తోటలో పండిందేను. కానీ ఈ టైప్లో లేత తీసుకుంటే మాత్రం చాలా మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో ఉండేదే తీసుకోండి. అది కూడా ఎలా అంటే కాడలు కాకుండా ఓన్లీ ఆకులు ఆకులు మాత్రమే ఒలుసుకొని అందులో వేసుకునేసి దీన్ని ఏం చేయాలంటే బాగా కడగాలి. మీద ఇసుక ఇవన్నీ ఉంటాయి అన్నట్టు, ఆకు పురుగులు ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి కూడా ఏమీ లేకుండా శుభ్రంగా ఉండే విధంగా నీట్గా ఈ విధంగా కడుక్కొని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కొన్ని ధనియాలు, అంటే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ మందం మెంతులు, ఇవి వేసి వీటిని ఏంటంటే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. మనం సూపర్గా ఉండే విధంగా, మంచి కలర్ వచ్చే విధంగా ఈ టైప్లో రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 4-5 ఎండుమిరపకాయలని అందులో వేసుకునేసి వీటిని కూడా కాస్త అలా కొద్దిగట్ట వాడనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకునేసి దీన్ని పొడి కొట్టి పెట్టుకోవాలి మనం. ఓకేనా? మరీ మెత్తగా కూడా అవసరం లేదు, ఈ టైప్లో ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఆకుల్ని తీసి ఆ బాండీలో వేసుకుందాం. అది కూడా ఏంటంటే చూసుకోండి, దీంట్లో ఇప్పుడు ఫస్ట్గా ముందుగా ఆయిల్ వేసే అవసరం అయితే లేదు. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే ఇప్పుడు మనం టమోటాలను ఒక రెండింటిని తీసుకునేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి అందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని కూడా ఒక 4 చిన్న చిన్న ఇరుచుకొని వేసుకునేసి 2 ఎర్రగడ్డల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, 1 స్పూను సాల్ట్, ఇవి వేసినాక దీన్ని కాస్త అలా కలబెట్టుకోవాలి కిందకి మీదకి తిప్పుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసిన తర్వాత తోలు తీసిన వెల్లుల్లి రెమ్మలు అందులో వేసి దీన్ని బాగా 6-8 నిమిషాల దాకా ఈ టైప్లో ఉడకనిద్దాం. ఒకవేళ మాడద్ది అని అనిపిస్తే మాత్రం మధ్యలో కూడా మూత తీసి కలబెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతే మాత్రం ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉడికిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కగా దించుకునేసి లైట్ గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోండి. మరీ చల్లారకూడదు, మరీ వేడి మీద అయినా కూడా కొంచెం ఇబ్బందే. ఇప్పుడు ఒక ముద్దగం లాంటిది ఒకటి తీసుకునేసి దాంతో మనం బాగా ఎనుపుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొద్దిగా నలుపుకుంటూ బాగా వెనుపుకోవాలి. అంటే పూర్తిగా మరీ గ్రైండ్ చేసినంత పేస్ట్గా మాత్రం ఉండకూడదు, కొంచెం ఈ విధంగా అంటే గుల్లగుల్లగానే ఉంటే బాగుంటుంది తినడానికి. చూడండి, ఈ టైప్లో సరిపోతుంది. కొంచెం లైట్గా అలా అలా ఉండాలన్నట్టు, అప్పుడు ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో 1-2 గంటల ముందు నూనె పోసుకునే 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ గుండు మినప్పప్పు, 1 స్పూను ఆవాలు. ఆవాలు వేసినాక వెల్లుల్లి రెమ్మల్ని కాస్త అలా నలుపుకునేసి వేసుకుంటే బాగుంటుంది. అవి ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. వీటిని ఏంటంటే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు అలా వేసుకునేసి కాస్త ఎర్రడాలుగా వేగనిచ్చి ఇది కూడా మాడకుండా చూసుకోవాలి. మంచి కలర్ మీదనే ఉండే విధంగా చూసుకునేసి ఇప్పుడు కరివేపాకు దూసి అందులో పోసుకుందాం. అది కూడా మంచి స్మెల్ వచ్చేదైతే మాత్రం సూపర్ రుచి వస్తుంది. కాస్త అలా చిటపట్లు అనిచ్చి ఇప్పుడు వెంటనే
ఇందాక మనం ఎనిమి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు మొత్తం పేస్ట్ మొత్తం వేసాక మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. ఇదేంటంటే ఈ టైప్లో మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం పొడిగొట్టు పెట్టుకున్నామే, ఆ పొడిని ఆ మసాలా పొడిని దీంట్లో వేసి కాస్తలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకుందాం. వేసుకునేసి ఏంటంటే చూసి వేసుకోవడం చాలా ఉత్తమం, అప్పుడు మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కాస్త కొంచెం అలా కలుపుకునేసి ఒక కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే మసాలాలు ఇవన్నీ బాగా పట్టడానికి కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకునేసి దీన్ని ఉడక కాస్తలా కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రెడీ, దాదాపు పూర్తిగా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా చేసుకుంటే మనం బిర్యానీలోకే కాదు, బగారీలోకే కాదు, దేంట్లోకైనా సరే సూపర్ రుచి వస్తుంది. వేడివేడి అన్నంలోకైనా సరే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకైనా బిర్యానీలోకైనా పుష్క రాగి దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. కానీ ఈ టైప్లో చేసి ఒక్కసారి టేస్ట్ చూసినారంటే మాత్రం ఎప్పటికీ వదలరు, అంత బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.